క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్లో ధర్మపురి శ్రీనివాస్ జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1974 నుంచి 1984 వరకు 10 ఏళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేశారు. అర్గల్ రాజారాం నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన యువజన కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1998లో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం 1999-2004 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 నుంచి 2018 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు మరియు 2004-2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో టిఆర్ఎస్, ప్రస్తుత బిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుల్లో క్రియాశీలిగా పాత్ర పోషించిన డిఎస్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి వైఎస్తో కలిసి కీలక పాత్ర పోషించారు. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం శాసనమండలి విపక్ష నేతగా పనిచేశారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర సలహాదారుడిగా పనిచేశారు. అలాగే కేసీఆర్తో ఉన్న సన్నిహితం వల్ల డిఎస్ కు 2016లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2022లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.